హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమా స్వీట్ హోమ్. ఇది వచ్చేసి మార్నింగే సో అందరము రెడీ అయిపోయామండి. సో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, అంటే మేము మ్యారేజ్కి వెళ్తున్నాము. సో మా రిలేటివ్స్ అన్నమాట హైదరాబాద్లోనే ఉంటారు. సో ఇక్కడే మాకు మా ఇంటికి దగ్గరలోనే ఫంక్షన్ హాల్ కూడా. సో అందుకని మార్నింగే నేను రెడీ అయిపోయాను. చూసారు కదా నా శారీ అయితే సూపర్గా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చేసింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, లైట్ ప్యారెట్ గ్రీన్ మీద పింక్. సో చాలా బాగుంది. ఇది ఆర్కే కలెక్షన్లో తీసుకున్నాను నేను దసరా టైంలో. సో ఇప్పుడైతే నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను బ్లౌజ్ని. సో మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఏ విధంగా సెల్ఫ్గా బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నాను అనేది సింపుల్గా. ఇంకా మేమైతే మ్యాక్సిమం నాకు టైం అయితే ఎగ్జాక్ట్గా 9:00 అయి ఉంటుంది. సో ఆ టైంలో మేము స్టార్ట్ అయిపోయాము. సో వెంటనే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయామండి, చాలా దగ్గర కదా. సో ఇక్కడ వచ్చిన వెంటనే ఇలాగ జెంట్స్కి అందరికీ ఇలాగ దండ వేసి బొట్టు పెడుతున్నారండి. సో చూస్తున్నారు కదా, ఇది వాళ్ళ కల్చర్ అన్నమాట. సో అంటే పెళ్ళికి వాళ్ళ సైడ్ అన్న వాళ్ళు అలాగే మనకి రిసీవింగ్ చేసుకున్నారు. సో అక్కడున్న జెంట్స్ పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళని ఇద్దరిని కలిపి వాళ్ళకి ఇలాగ జెంట్స్కి మాత్రమే బొట్టు పెట్టి ఇలా దండ వేసి కండువా వేస్తున్నారనమాట కొద్దిగా పెద్దవాళ్ళకి. సో ఇక్కడ వచ్చేసి మా మామయ్య, చూసారు కదా శ్వేత వాళ్ళ డాడీ అండి. సో మా చిన్న మామయ్య. సో ఈ ఫంక్షన్కి మా రిలేటివ్స్ చాలా, అంటే ఎక్కువ మంది కాదు, సో మ్యాక్సిమం కొంతమందే వచ్చారు. అంటే సిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నారండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య గారు, చూసారు కదా మీరు ఆల్రెడీ. సో మాకు ఇక్కడ వచ్చిన వెంటనే టిఫిన్స్ అరేంజ్ చేశారు మార్నింగ్. సో మా పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయంటే ముందు రోజే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతామండి. సో ఇక్కడ సిటీ కాబట్టి ఇక్కడి కల్చర్కి అలవాటు అయిపోయాం కాబట్టి సో మార్నింగ్ మ్యారేజ్కి వచ్చేసాము డైరెక్ట్గా. మార్నింగ్ వచ్చిన వెంటనే అందరికీ టిఫిన్స్ అయితే అరేంజ్ చేసేస్తారు. సో ఇడ్లీ వడ ఉప్మా పెట్టారు. సో నేనైతే అన్ని వీడియో తీయలేకపోయాను కొన్నిటి వాటిని. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ అబ్బాయికి వాళ్ళు కొద్దిగా, అంటే ఫంక్షన్లో కొన్ని అరేంజ్మెంట్లు ఉంటాయి కదా, సో సాంగ్యాలన్నీ అవన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. ఇది వచ్చేసి అరేంజ్ మ్యారేజ్ కాదండి, సో లవ్ మ్యారేజ్ అనే. సో వాళ్ళ కల్చర్ అనేది వాళ్ళ పద్ధతులు అనేది మాకు తెలీదు. సో మేమైతే చూస్తూ ఉన్నాము. సో అన్నీ నేను వివరంగా మీకైతే చెప్పలేను, ఎలా అంటే మాకు తెలియదు కదా వాళ్ళ పద్ధతులన్నీ. సో నేనైతే దూరం నుంచే జస్ట్ వీడియో తీస్తున్నాను. సో లైటింగ్స్కి చూస్తున్నారు కదా మొత్తం షేడ్ అయిపోతుంది, అంటే బ్లర్గా వస్తుందన్నమాట వీడియో. మళ్ళీ వెంటనే ఇటు కెమెరా తిప్పంగానే చూస్తున్నారు కదా లైటింగ్కి. సో ఇక్కడ వచ్చేసి మా అత్తయ్యలండి. సో అక్కడ ఉండేది మా అత్తయ్య, అత్తయ్య పక్కన ఇంకొక చిన్న అత్తయ్య, ఆ పక్కన శ్వేత వాళ్ళ మమ్మీ అత్తయ్యనే. సో వీళ్ళంతా కో సిస్టర్స్ అనమాట, కజిన్స్ అయినా కూడా సో కో సిస్టర్స్ అంటాం కదా, తోడికోడళ్ళు వాళ్ళనమాట. సో ఇంకా మా మామయ్య కూడా వచ్చేసారు. సో అందరం అయితే మ్యాక్సిమం మాస్క్లు వేసుకున్నాము. ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి ముహూర్తం టైంకి ఎవరూ అందరూ వచ్చేరండి. సో సిటీ కాబట్టి లేట్గా వస్తారు. సో మ్యాక్సిమం లంచ్ టైము లేదా డిన్నర్ టైంకి అందరు అయితే అరేంజ్ అయి, అంటే అందరూ అంటే వచ్చేస్తారు. సో ఇక్కడైతే ఇంకా ఎవరు రాలేదు. టైం వచ్చేసి 9:30-10 అవుతుంది అరౌండ్. సో ఇంకా ఎవరు రాలేదండి, అంటే ముహూర్తం టైం వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఇంకా అంటే రష్ అయితే ఎవరు లేరు. సో మేమైతే మాస్కులు అయితే తీయకుండా పెట్టుకున్నాము, అంటే దూరంగా వచ్చేసి ఇలాగా నేను ఫోటోకి వీడియోస్ కోసం అని చెప్పి నేను కొద్దిగా మాస్క్ తీసేసి చూస్తున్నాను. సో మ్యాక్సిమం కరోనా కొద్దిగా తగ్గింది అనుకుంటున్నాము, కాకపోతే మన సేఫ్ సైడ్లో మనం ఉండాలి కాబట్టి. సో ఇలా మేము కవర్ చేస్తున్నాం మాస్కులు వేసుకొని. ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నవాళ్ళు మాత్రం తప్పదు కదండి, సో వాళ్ళు మాస్కులు లేకుండా ఉండాల్సిందే. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ అండి. సో మ్యాక్సిమం నాకు తెలిసి 15 or 16 ఇయర్స్ బ్యాక్ చూశాను మా రిలేటివ్స్, అలాగే నాకు ఫ్రెండ్ అనమాట, సేమ్ ఏజ్. సో చాలా రోజుల తర్వాత సిటీలోనే ఉంటారు, కాకపోతే మేము ఈ ఫంక్షన్లో కలిసాము. సో ఈ ఫంక్షన్ జరిగే వాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు అందరం ఒకటే దగ్గర ఉన్నాము. సో ఆ టైంలో మాకు వీళ్ళు క్లోజ్ అనమాట. సో అందుకని క్లోజ్ ఉన్న వాళ్ళంతా పెళ్ళికి కంపల్సరీ వస్తారు కదా. సో ఇక్కడ అందరైతే హ్యాపీగా ఇంకా అందరితో మాట్లాడుకుంటూ మా అంటే రిలేషన్తో ఉన్న వాళ్ళను మాత్రమే పలకరిస్తున్నామండి, అందరూ కాదు, రిలేషన్ ఉన్న వాళ్ళతోనే
మాట్లాడుతున్నాము, మరి ఎక్కువగా కూడా కాదు. సో మా పిల్లలకు వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా వీళ్ళ అవుట్ఫిట్. సో యాపిల్ది అయితే ఇది యాపిల్ బర్త్డే డ్రెస్ అండి. సో లాస్ట్ ఇయర్ కాదు, అంతకుముందు ఇయర్ బర్త్డేకి ఫ్రాక్. సో అదైతే పెద్ద బ్యాగ్కి సరిపోతుంది అన్నమాట ఆ ఫ్రాక్. వీళ్ళంతా ఆన్లైన్ క్లాసెస్లో బిజీగా ఉన్నారు. జాను అవుట్ఫిట్ కూడా చాలా బాగుంటుంది, సో చాలా నీట్గా ఉంటుంది ఉంది. సో చూస్తున్నారు కదా ఉమేష్ అయితే చాలా సింపుల్గా వచ్చారు. వీళ్ళు ఇంకా క్లాసెస్ ఉన్నాయని కొద్దిగా సింపుల్గా వచ్చారండి, లేకపోతే ఇంకా ఫుల్ హడావిడిగా మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని అంటే పార్టీ అంతా వీళ్ళదే అన్నట్లు ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఫొటోస్ దిగుతున్నాము. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాం, మ్యారేజ్ అయిపోయింది. సో ఇక్కడ పిల్లలు వెళ్ళి అత్తయ్య మామయ్య ఫొటోస్ దిగుతున్నారు. మా హస్బెండ్ అయితే వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. సో బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని కొద్దిసేపటికి ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఎక్కువసేపు లేరు. అందుకని నేను వెళ్ళలేదు అక్కడికి. సో నేను కెమెరా తీస్తూ ఉన్నాను మీకోసము. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు, మా బావగారు మా కో సిస్టరు అంటే మా తోడుకోడలు అందరూ వచ్చామండి మ్యారేజ్కి. మేమైతే ఫంక్షన్స్ అంటే సో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వచ్చేస్తాము, అంటే మాకు అలవాటు అలాగా. సో ఇక్కడ కూడా పిలవడం కూడా అలాగే పిలుస్తారు, అందరు రావాల్సిందే అని చెప్పి. సో అందుకని చెప్పి మేము మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళిపోతాము. సో ఇక్కడ వచ్చేసి జనాలు అందరూ వచ్చేసారండి, కాకపోతే లంచ్ బ్రేక్ వచ్చేసింది కదా, సో అందుకనే అందరూ లంచ్కి వెళ్ళిపోయారు. సో ఇక్కడ లంచ్ అయితే స్టార్ట్ అయిపోయింది, అందరూ లంచ్ చేసేస్తున్నారు. సో మ్యాక్సిమం 12 కల్లా స్టార్ట్ అయిపోతుంది లంచ్. అంటే మార్నింగ్ పెళ్ళి కాబట్టి సో ఎగ్జాక్ట్గా 12కి ఇక్కడ శ్వేత మధు మామయ్య సో మా అక్కయ్య సో అంటే తోడుకోడలు తెలుసు కదా. సో మేమంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ అండి. సో ఫంక్షన్ హాల్కి ఇది ఫంక్షన్ హాల్ 5th ఫ్లోరు, అభినందన హోటల్ అనుకుంటాను అంటే ఫంక్షన్ హాల్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి చాలా బాగుందండి. సో వీ చూస్తున్నారు కదా, సో గ్రీనరీ చాలా నీట్గా ఉంది. అందులో 5th ఫ్లోర్లో ఇలా మంచిగా కూల్గా అంటే మార్నింగ్ టైం కాబట్టి ఇంత కూల్గా ఉంది. సో పిల్లలు ఇది 9:30-10 అనమాట. సో పిల్లలంతా బాగా ఆడుకుంటూ ఉన్నారు. నైట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో మార్నింగ్ మ్యారేజ్ కాబట్టి ఈ విధంగా ఉంది. సో మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పి ఒకసారి నేను ఇది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి అశోక్ నగర్లో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి చెర్రీ పాప. సో చూసారు కదా చెర్రీ, శ్వేత వాళ్ళ చెల్లి వాళ్ళ పాప. సో నా మేనకోడ. సో ఆల్రెడీ యాపిల్ బర్త్డే రోజు నేను మీకు చూపించేశాను. సో పిల్లలైతే పెళ్ళి అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, కాకపోతే మా పిల్లలు ఆన్లైన్ క్లాసెస్లో మునిగిపోయారండి. అండ్ ఇక్కడ లంచ్ వచ్చేసి చూస్తున్నారు కదా, లంచ్కి వచ్చేసి నేను స్నాక్స్ మాత్రమే పెట్టుకొని వచ్చాను. ఆల్రెడీ బోల్డెన్ ఐటమ్స్ ఉన్నాయి. టేస్ట్ అయితే ఓకే అండి, కొన్ని ఐటమ్స్ అయితే బాగలేదు. సో మాకైతే పర్వాలేదు అనిపించింది. స్నాక్స్ కూడా వచ్చాయి, మార్నింగ్ స్టార్టర్స్ వస్తాయి కదా. సో యాపిల్కి నేను లంచ్ పెట్టేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. సో నా శారీ మీకు డీటెయిల్గా చూపిద్దామని చెప్పి మరొకసారి చూపిస్తున్నాను. కలర్ అయితే చాలా చాలా బాగుందండి, వీడియోలో కూడా చాలా చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి నేను అంటే మనకి టాసెల్స్ ఉంటాయి కదా, సో ఇవి నేను ఏ విధంగా వేసాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఒక లేస్ అండి. సో లేస్ టైప్లో మనకి వస్తుంది, మనకి ఫ్యాన్సీ షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. సో 120-150 లోపలే మనకి ఈ లేస్ అనేది దొరుకుతుంది. సో సింపుల్గా మిషన్ మీద స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఆ లేస్ కనిపించకుండా మనం లోపల సైడ్ వేసుకోవాలి, గోల్డ్ కలర్ మనకి లేస్ కనిపిస్తుంది కదా, అది లోపలికి ఉండాలి. మెయిన్ పార్ట్ అనేది మనకి ఉట్టి టాజిల్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇవి వచ్చేసి ఎలిఫెంట్స్ వచ్చాయి. ఇవి మనకి చాలా కాస్ట్ ఉంటాయి కదండి, మళ్ళీ రిస్క్ మనం కుట్టుకోవాలన్నా కూడా. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. సో నేను నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే ఇలా స్టిచ్ చేసేసుకున్నాను, దీనికోసం మళ్ళీ సపరేట్గా అంటే రిస్క్ తీసుకోలేదు ఎక్కువగా. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లౌజ్. బ్లౌజ్ కూడా అంతే అండి, ఇవి హ్యాంగింగ్ వచ్చాయి కదా. సో సింపుల్గా నేను బ్లౌజ్ని డిజైన్ చేసుకున్నాను, సింపుల్గా ప్లెయిన్ అంటే వచ్చిన బ్లౌజ్నే స్టిచ్ చేసుకొని. సో దానికి ఈ విధంగా మనకి లేస్ వస్తాయండి, దానికే మనకి ఇలాగా హ్యాంగింగ్స్ వస్తాయి. సో ఇది కూడా ఫుల్ ట్రెండ్లో ఉంది ఇప్పుడు. సో అందుకని ఒక బ్లౌజ్ కన్నా సింపుల్గా ఉంది అని చెప్పి నేను అలాగా స్టిచ్ చేసేసుకున్నాను. అలాగే నెక్కి వచ్చేసి ప్లెయిన్ ఉందని చెప్పి నేను సింపుల్గా నా దగ్గర ఉన్న బాల్స్తోనే అండి షాప్కి అస్సలు వెళ్ళలేదు షాప్.
షాపింగ్ చేయలేదు. సో వాటితోనే నేను నైట్ అలాగా సింపుల్గా స్టిచ్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్ కూడా అదే లేసి పైనుంచే పెట్టేశాను, దానిపైన వచ్చేసి బాల్స్ అనేది స్టిచ్ చేశాను. సో మనకి చాలా నీట్గా కనిపిస్తుంది, వర్క్ కనిపిస్తుంది కదా మీరు. దాని మీద నేను లేస్ పైన డైరెక్ట్గా పైన స్టిచ్ చేసి దానిపైన మనము బాల్స్ ఉన్నాయి కదా గోల్డ్ కలర్ బాల్స్ని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసాను. సూది దారం ఉంటుంది కదా, సింపుల్గా మన చేత్తోనే సెల్ఫ్గా స్టిచ్ చేసేసుకోవచ్చండి. సో నాకైతే ఈ శారీ బ్లౌజ్ చాలా చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. సో చాలా సింపుల్గా పార్టీ వేర్కి మనము హ్యాపీగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.